పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చింది కేవలం చంద్రబాబు నాయుడికి మేలు చేయడానికని పేర్ని నాని కామెంట్ చేశారు. గుడివాడలో ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ కు సంబంధించిన డిపోను కొడాలి నానితో కలిసి ఆయన ప్రారంభించారు. 2014లో వ్యతిరేక ఓట్లు చేయకూడదని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేశారని, మళ్ళీ 2019లో వ్యతిరేక ఓటు చీలిపోవాలని విడివిడిగా పోటీ చేశారని అన్నారు. ఇప్పుడు మళ్ళీ 2024 ఎన్నికలకు వ్యతిరేక ఓటు అంతా చీలకుండా ఉండటానికి కలిసి పోటీ చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చింది, రాజకీయాలు నడిపేది, అతను జీవించున్నంత వరకు కూడా చంద్రబాబు మేలు కోసం బతుకుతాడనేది అందరికి తెలిసిన సత్యం. మేము నాలుగేళ్ళు చెప్తున్నాం, మీరే నమ్మట్లా, వాళ్ళు మీకే అర్థమైంది కదా, ఆయన ఎవరు చెప్పాడు అంటున్నారు కదా. మేము సీట్లు ఇవ్వకపోయినా పర్లేదు, మాకు అధికారం అక్కర్లేదు, పదవి అక్కర్లేదు, చంద్రబాబు మేలే కావాలని చెప్పినట్టు చెప్పాడు చెప్పాడు. మేము నాలుగేళ్ళు వాళ్ళు చెప్తున్నారు, అందుకే ఏమన్నా వేరే చేసేదండి, అదే పని కదా. 2014లో అదే పని చేశారు, 2019లో ఏం చేశారు, చంద్రబాబుకి వ్యతిరేక ఓటు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేస్తామో అని చెప్పని ఎత్తుగడక దొంగల ఆలోచనతో ఓ ముఠా కట్టారు. ఆ ముఠా అయిపోయింది, మళ్ళీ చంద్రబాబు మీద బీజేపీ మోడీ గారు వచ్చి ఒక తప్పు తట్టితే పత్రం చేస్తాడేమని మళ్ళీ మోడీ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు ఏం చేయబాకని బతుకాలకుండా ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మళ్ళీ చంద్రబాబు కోసం అందరూ కలిసి రావాలంటున్నారు, మాకేమో పదవక్కర్లేదు అంటున్నారు. ఎత్తుగడక కలిసి ఉన్నాడు.